నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమడి దివ్య ప్రబంధంలో ఆరవ శతకంలో 8వ దశకంలో చివరి పాశరమైన ఫలశ్రుతిని తెలియజేసేటువంటి 11వ పాశరంలో ఉండేటువంటి విశేషాలని ఈరోజు మనం అనుసంధానం చేసుకుందాం. ఈ తిరువాయిమిడి అనుభవించినటువంటి వారికి ఈ తిరువాయిమిడిలో నమ్మాళ్వార్లు అనుభవించినటువంటి ఆర్తిని ఈ తిరువాయిమిడిలో అనుసంధానం చేస్తారు కనుక ఈ పాశరాలను ఎవరైతే అనుసంధానం చేస్తారో అలాంటి వారికి ఈ ఆర్తి అంతా తీరి చక్కగా మనసు కరిగి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అని ఈ ఫలశ్రుతిలో తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. మాత్తంగళాయిందు కండు మధుసూద పిరానడి మేల్ నాత్తంగళు పూంపొడిలు షోడు కురుగోర్ చెడగోపను సొన్న తోత్తంగళాయిరత్తుల్ ఇవయం వరుపత్తుం వల్లార్ ఊత్తిన్ ఖండున్ మణర్ పోల్ ఉరుగా నిర్పర్ నీర్ నీరాయే. మాత్తంగళ్ మంచి శబ్దములను ఆయందుకొండు పరిశీలించుకొని మధుసూద పిరాన్ మధుసూదనుని యొక్క అడిమేల్ శ్రీపాదములపై వాత్తుముకొల్ పరిమళము గల పూ పుష్పముల గల పొజిల్ తోటలచే షూజు చుట్టబడినటువంటి కురుహూర్ తిరునగరికి స్వామి అయినటువంటి షడగోపన్ నమ్మాళ్వార్లు సొన్న ప్రసాదించిన తోత్తంగళ్ అవతార రూపములైనటువంటి ఆయిరత్తుల్ వెయ్యి పాశరములను ఒరు అద్వితీయమైన ఇవైపత్తుం ఈ పది పాశరములను వల్లార్ అభ్యసించినటువంటి వారు ఊత్తిన్ఘన్ చలమయందున్న నున్ సూక్ష్మమైనటువంటి మణల్ పోల్ ఇసుకవలే నీరాయ్ జలమై ఉరగా నిర్పర్ కరిగిపోతారు అని ఫలశ్రుతిని తెలియజేస్తూ ఉన్నారు. ఈ పది పాశురాలను ఎవరైతే అభ్యసిస్తారో అలాంటి వారికి ఈ తిరువాయిమిటిలో నమ్మాళ్వార్లకి ఎలాంటి భగవత్ సాక్షాత్కారం కరిగి ఆనందాన్ని పొంది కరిగిపోయారో ఆ విధమైనటువంటి స్థితి వీరికి కూడా కలుగుతుంది అని ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. మా తంగళా ఎందుకండు పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉన్నారు. పరమాత్మను స్తోత్రం చేయాలంటే విలక్షణమైనటువంటి పదములు అనేటువంటివి ఉండాలి. మంచి మంచి భగవత్ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా అందించగలిగినటువంటి శబ్దాలను కూర్చి ఆ స్వామిని స్తోత్రం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కవిత్వం అనేది రాయాలి అంటే మొదట మనస్సులో ఉండాలి. మనఃపూర్వో వాగ్ ఉత్తరః అంటారు. మొదట మనస్సులో భావించుకోవాలి. ఆ మనస్సులో భావించుకున్న తర్వాత ఆ శబ్దానికి అర్థానికి ఆ పద్యానికి ఛందస్సుకు తగినటువంటి రీతిలో ఉండే చక్కటి అర్థాన్ని ఇవ్వగలిగేటువంటి శబ్దాలన్నింటినీ కూడా కూర్చి చెప్పవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఆళ్వార్లు తాము దుఃఖదశలో ఉన్నారు. పరమాత్మకు దూరమై విరహాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ పాశురాల్ని ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఒక్కొక్క మంచి పదాన్ని తీసుకొచ్చి స్వామి యొక్క విశేషణాలన్నీ తెలియజేసేట్టుగా స్వభావాన్ని తెలియజేసే విధంగా ఆయన యొక్క ఐశ్వర్యాన్ని తెలియజేసే విధంగా పదాలను ఉపయోగించడం అంటే ఎలా ఉంటుంది అంటే ఒక్క పదాన్ని చెప్పడం అనేది కూడా ఆళ్వార్లకి చాలా ఒక బరువు మోసినట్టుగా ఒక కొండంత మోసినట్టుగా కష్టం అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వీరు పాశురాలను అనుగ్రహించారు. ఎలా అనుగ్రహించారు? వీరికి ఇందులో ఈ పాదములు కానీ అక్షరముల పొందిక కానీ రాగం కూరటం కానీ ఛందస్సు కానీ ఇవన్నీ కూడా వీరి కవిత్వంలో ఎలా వచ్చి అమిరి ఉన్నాయి అంటే ఆయన ఆ పదములన్నీ కూడా పరమాత్మను స్తోత్రం చేయటానికి అందులో నమ్మాళ్వార్ల యొక్క శ్రీముఖం ద్వారా వచ్చేటువంటి ఆ పాశురాల్లో తాము గనక ఇమిడి ఉన్నట్టయితే మా యొక్క జన్మ సార్థకమవుతుందని భావించేటువంటి పదములు అవి. కనుక ఎన్నైకొల్
ఎన్ఐ గోల్డ్ అనుకుంటూ మమ్మల్ని ఉపయోగించండి ఈ పదంలో, మమ్మల్ని ఉపయోగించండి అని వస్తూ ఉంటాయట. ఆ విధంగా చెప్పబడినటువంటి పాశురాలు, విరోధి స్వభావ నిరసన స్వభావమైనటువంటి ఆ పరమాత్మ గురించి చెప్పినటువంటి పాశురములు ఇవి. భక్తుల యొక్క విరోధులు ఎవరైతే ఉన్నారో, అంటే భగవంతుని చేరకుండా ఉండేటువంటి ఇంద్రియ సుఖములు అనేటువంటి ఏ అజ్ఞానాన్ని కలిగింపజేసేటువంటి ఉన్నాయో అలాంటి అన్నిటినీ కూడా తొలగజేసేటువంటి వాడు ఆ స్వామి. కనుక అలాంటి పిరాన్ మహోపకారకుడైనటువంటి ఆ స్వామి ఎంత ఉపకారకుడు అంటే, నిత్య సంసారి అయినటువంటి వీడిని కూడా నిత్య సూర్యులతో సమానంగా అనుభవాన్ని పొందింపగలిగినటువంటి మహోపకారకుడు ఆయన. అలాంటి స్వామి యొక్క అడి శ్రీపాద పద్మముల యందు సమర్పింపబడినటువంటివి ఈ పాశరములు అనేటువంటి పుష్పములు. ఆ పాదములు ఎలాంటివి, మనకు భోగ్యములైనటువంటివి, పోషకములైనటువంటివి, ధారకములైనటువంటివి. తల్లికి ఒక పాలు తాగేటువంటి పిల్లవాడికి తల్లి యొక్క ఆ స్తనతటి ఎలాగైతే ధారక పోషకముల పాదములకు ఆధారం అవుతాయో ఆ విధంగానే ఆశ్రితులందరికీ కూడా ఆ స్వామి యొక్క పాదములే ధారక పోషక భోగ్యములు. అలాంటి స్వామి యొక్క తెరువడిగళ్ళ మీద సమర్పించినటువంటి ఈ పాశురములు. నాత్తంగల్ పూంపొడిల్ షూర్ ఎవరు సమర్పించారు అంటే, షడగోపులు సమర్పించారు. ఆ షడగోపులు సమర్పించేటువంటి ఆ వారు ఏం చేసినటువంటి ఊరు ఏమిటి, కురుగూర్ అనేటువంటి దివ్యక్షేత్రం. ఆ దివ్యక్షేత్రంలో అన్నీ కూడా పొదలు పూల తోటలు చుట్టి ఉన్నాయి. అలాంటి ఎలా ఉన్నాయి ఆ పువ్వులు అంటే, నాత్తొంగల్ పూంపొడిల్ చాలా పరిమళవంతమైనటువంటి పువ్వులతో నిండి ఉన్నటువంటి తోటలు కలిగినటువంటిది ఆ కురుగూర్ అనేటువంటి దివ్యక్షేత్రం. అలాంటి ఆ వాసన నీరుతున్నటువంటి పువ్వులతో కూడినటువంటి తోటలు కలిగినది ఆ తిరుక్కురుగూర్. ఆ తిరుక్కురుగూర్ అనేటువంటి దివ్యక్షేత్రానికి నాయకులైనటువంటి వారు షటగోపన్, షటగోపులు అనేటువంటి వారు. ఆ షటగోపులు అనేటువంటి వారు సొన్నా చెప్పినటువంటివి. వారు ఈ 1000 పాశురాలను అనుసంధానం చేశారు. ఆ 1000 పాశురాల లోపల ఈ 10 పాశురాలు ఉన్నాయి. ఈ 10 పాశురాలు కూడా ఎలా ఉన్నాయి, పరిమళ ప్రచురితమై ఉన్నాయి. ఏమిటా పరిమళము, భక్తి అనేటువంటి పరిమళంతో కూడినటువంటి పాశురములు ఇవి. కనుక అలాంటి ఈ పాశురములు షడగూరు కురుగూరు షడగోపు అనేటువంటి వారు చెప్పినటువంటి తోత్తంగళ ఆవిరత్తుల్, ఇవి తోత్తం ఆవిర్భవించినటువంటివి. ఇవి కూర్చొని ఆలోచన చేసి తయారు చేసినటువంటివి కాదు. భగవానుడు ఎలాగైతే తన యొక్క సంకల్పం చేతనే తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఏమాత్రం కూడా అజహస్వభావుడై వాటన్నిటినీ కోల్పోకుండా ఈ లోకంలోనే అవతరించి ఎలాగైతే శిష్ట రక్షణ చేస్తారో ఆ విధంగానే ఈ పాశురములన్నీ కూడా వీరు విరహంతో బాధపడుతూ చెప్తున్నప్పటికీ కూడా వాటంతటా అవే ఆవిర్భవించబడినటువంటివి. కనుక అవతార రూపములైనటువంటి ఈ పాశురములు ఇవయం ఒరుపత్వం వల్ల ఆ విధంగా అవతరించబడినటువంటి ఈ 1000 పాశురములలో ఈ 10 పాశురములను ఎవరైతే అభ్యసించగలుగుతారో, నమ్మాళ్ళు వాళ్ళకి ఒక అలవాటు, 10 పాశురములు కానీ 11వ పాశురాన్ని ఫలశ్రుతిగా చెప్పేస్తున్నారు. అసలు వారు మొత్తం కూడా 1000 పాశురాలు చెప్పినప్పుడు ఆ 1100 పాశురాలు అయిపోయిన తర్వాత ఫలశ్రుతిని చెప్పకుండా ప్రతి 10 పాశురములకు ఒక తిరువాయుడు కాగానే ఫలశ్రుతిని చెప్తున్నారు ఎందుకు? ఇన్ని పాశురాలను 1000 పాశురాలు అనగానే భయపడేటువంటి స్థితి ఉంటుంది, అమ్మో ఇవన్నీ నేర్చుకోగలుగుతామని కాదు. ఒక్కొక్క అనుభవాన్ని, ఒక్కొక్క గుణాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని, దివ్యకు విభూతులన్నింటినీ కూడా గుణాలన్నింటినీ కూడా వర్ణించినటువంటి ఆ పాశురాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క 10 పాశురాలు కూడా ఒక్కొక్క గొప్ప అనుభవాన్ని, గొప్పతనాన్ని, మనకు ఒక ఫలాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి. కనుక ఆ 10 పాశురములు నేర్చుకున్నా ఇంత గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు. కనుక ఇలాగా భక్తులకు సౌకర్యం కోసమని వారు 10 పాశురములకు కూడా ఒక్కొక్క పాశురాన్ని ఆ ఫలశ్రుతిగా చెప్పారు. ఆ విధంగా ఈ పాశురాల్లో, ఈ 10 పాశురాల్లో కూడా ఒక ఫలాన్ని చెప్తున్నారు. ఎవరైతే వల్లార్ ఈ 10 పాశురములను చక్కగా
అభ్యసించగలుగుతారో నేర్చుకోగలుగుతారో, కేవలం నోటికి నేర్చుకోవటమే కాకుండా దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని కనుక బాగా ఆకలింపు చేసుకుని ఎవరైతే నేర్చుకుంటారో అలాంటి వాళ్ళు ఊతిన్ కన్ను మలర్ పోల్, ఊట చెలిమలు ఉంటాయి, ఆ చెలమల్లో నీరు ఎప్పటికీ ఊరుతూనే ఉంటాయి. ఆ ఊరుతున్నటువంటి నీటితో పాటుగా అక్కడ ఉండేటువంటి సన్నటి ఇసుక రేణువులు అన్నీ కూడా కరిగి వస్తూ ఉంటాయి, మట్టి అంతా కరిగి వస్తూ ఉంటుంది. అలాగా ఈయన యొక్క మనస్సు కూడా, ఈ అభ్యసించినటువంటి వాళ్ళ యొక్క మనస్సు కూడా ఆ ఊట దగ్గర ఉన్నటువంటి మన్ను ఏ విధంగానైతే కరిగిపోయి నీటిలాగా అయిపోతుందో, వీళ్ళ యొక్క మనస్సు కూడా నున్మలల్ పోల్ ఉరుగా నిర్పర్ నీరాయే, నీరాయి ఉరుగా నిర్పర్, వాళ్ళ యొక్క మనస్సు కరిగిపోయి వారు పరమాత్మ యొక్క గుణాలను అనుభవిస్తూ ఉంటారు, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆళ్వార్లైతే తాము బాగా అనుభవించి పరమాత్మకు దూరమైపోయి ఆ తర్వాత ఆర్తితోటి దూతలను పంపించేసి స్వామి నన్ను ఈ విధంగా అనుగ్రహింపచేయవలసిందని వారు స్తోత్రం చేయాల్సినటువంటి, దూత ప్రేషణ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ ఆళ్వార్లు అనుగ్రహించిన, ఇంత ఆర్తితో అనుగ్రహించినటువంటి ఈ పదిపాశురాలను ఎవరైతే చక్కగా అర్థానుసంధానపూర్వకంగా ఈ పాశురాలను అనుసంధానం చేస్తారో వారికి కూడా ఈ విధంగా ఆ ఆళ్వార్లకి ఎలాగైతే ఈ పదిపాశురములను విన్నపం చేసుకున్న తర్వాత పరమాత్మ వచ్చి వారిని అనుగ్రహించి వారికి ఎలాగ ఆనందాన్ని కలిగింపజేసి వారి యొక్క మనస్సు ఎలా కరిగిపోయిందో, ఆ విధంగానే ఈ పదిపాశురాలను అభ్యసించడం చేత కూడా వీళ్ళందరికీ కూడా అలాంటి గొప్ప ఫలితము, భగవంతుణ్ణి గుణాల్ని అనుభవించినటువంటి గొప్ప ఫలితం అనేది లభిస్తుంది, అలాంటి పరవశపోయేటువంటి స్థితి కలుగుతుంది అని ఈ పాశురంలో వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ మొత్తం ఈ 10 పాశురాల్లో కూడా చిలకలను 2 సార్లు స్వామి దగ్గరికి దూతలుగా పంపిస్తారు. మొదటనే పక్షులని పంపించారు మొత్తంగా, తర్వాత 9 తుమ్మెదలను పంపించారు, ఆ తర్వాత కొంగలను 2 పాశురాల్లో పంపించారు, ఒక పాశురం లోపల హంసను దూతగా పంపించారు, మరొక పాశురంలో కేవలం అక్కడ ఉండేటువంటి పావై బొమ్మలు ఏవైతే ఉన్నాయో బొమ్మలను కూడా దూతలుగా చేసుకొని అయ్యో మీరైనా నా యొక్క దుఃఖాన్ని తీరుస్తారా అని అన్నారు. ఇక్కడ ఈ పక్షులన్నింటినీ కూడా చెప్పడంలో ఉద్దేశం ప్రధానమేమిటి అంటే, పక్షులు అంటే ఆచార్యులు, ఆచార్యులను ఆశ్రయిస్తేనే ఫలితం అనేది లభిస్తుంది. పరమాత్మను ప్రత్యక్షంగా మనం శరణాగతి చేసినా అది ఫలవంతం కావాలంటే పక్కన ఆచార్యుల యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే వారు పురుషకారం చేస్తారు, మన యొక్క దైన్యస్థితిని స్వామికి విన్నపం చేస్తారు, వారిని చూసి మనల్ని రక్షిస్తాడు. ఇహ పరత్ర చాపి అంటారు యామనవారు, ఇక్కడ ఆచార్యులే మనకు రక్షకులు, అక్కడి పోయినా కూడా ఆచార్యులే రక్షకుడు. కనుక అక్కడికి వెళ్ళి స్వామికి సేవ చేస్తూ ఆచార్యుల యొక్క గుణానుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగింపజేసి పరమాత్మ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగించే విధంగా జ్ఞానాన్ని ఉపదేశం చేసి మనల్ని సరియైనటువంటి దారిలో నడిపింపచేస్తూ మనల్ని తీర్చి దిద్దుబాటు చేసేటువంటి వారు ఆచార్యులు. కనుక ఆచార్యులను శరణాగతి చేయటమే సరైనటువంటి విధానం. మొదట ఆచార్యులను శరణాగతి చేస్తే ఆచార్యుల ద్వారా మనం పరమాత్మకు పుష్పాన్ని సమర్పించినట్టుగా ఆచార్యులు మనకి ఈ ఆత్మ అనేటువంటి పుష్పాన్ని పరమాత్మ యొక్క సన్నిధిలో సమర్పిస్తారు. కనుక ఆ విధంగా ఆచార్యులని ఆశ్రయించడం ద్వారా, వారి యొక్క పురుషకారం ద్వారానే పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని ఇక్కడ ఓ భాగవతోత్తములారా, ఓ పక్షులారా, మీరు వెళ్ళి స్వామిని దర్శించి నా యొక్క స్థితిని తెలియజేయండి అని ఆర్తిని చెప్తూ ఉన్నారు. ఈ పాశురాల్లో శరణాగతి చేసినటువంటి వాళ్ళు 2 రకాలుగా ఉంటారు, ఆర్తులు అని, దృప్తులు అని. దృప్తులత ప్రపత్తి చేసినటువంటి వారు పరమాత్మ వచ్చి ఆయనే అనుగ్రహిస్తాడు. మన స్వరూపం ఏమిటి? పారతంత్రియం మన స్వరూపము. కనుక ఆయన తనంతటా తానుగా వచ్చి మనల్ని రక్షించినప్పుడే మనం రక్షింపబడతాము. మనం ఆ రక్షణ కార్యాన్ని మనపైన వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎదురుచూస్తూ, ఆయన అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ ఉండాలి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి పారతంత్ర్య నిష్ట కలిగినటువంటి వాళ్ళు దృప్త ప్రపన్నులైతే, ఆర్త ప్రపన్నులు తన యొక్క స్వరూపమైనటువంటి పారతంత్ర్యం చెడిపోయినా
నేను త్వరగానే ఈ క్షణంలోనే స్వామిని చేరకుండా బ్రతకలేను అనేటువంటి స్థితిలో తన స్వరూపం చెడిపోయినా పర్వాలేదు కానీ ఆయన నేను ఆశ్రయించాలి, ఆయన ద్వారా రక్షణ పొందాలి, ఆయన ఇప్పుడే చేరుకొని ఆయనకు సరైనటువంటి ఆ నా స్వరూపానికి తగినటువంటి విధానంలో వారికి సేవ చేయాలనేటువంటి ఆశతోటి తొందరతోటి త్వర అంటారు దీన్ని, ఆ తొందరతోటి స్వామిని పిలుస్తుంటారు, దూతలను పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయన రక్షణ కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు ఉంటారు. అలాగా ఆప్త ప్రపన్నులు దృప్త ప్రపన్నుల్లో నమ్మాళ్ళు వాళ్ళు ఆర్త ప్రపన్నులు కనుక తన యొక్క ఆర్తిని తెలియజేస్తే, ఎందుకంటే ఆయన ఆర్త్య సంరక్షకుడు ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి వాడు కనుక నేను నిన్ను విడిచి ఉండలేను స్వామి, నన్ను వెంటనే ఈ క్షణంలో ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్లవలసింది అని కనుక ప్రార్థన చేస్తే ఆ స్వామి వచ్చి అనుగ్రహిస్తాడు. కనుక అలా ఈ పదిపాశురాల్లో ఆచార్యుల ద్వారా మనము పరమాత్మను ఆశ్రయించాలి, అదేనటువంటి సరైనటువంటి దారి, అదే సరైనటువంటి ఉపాయము. పడుదాగారవజి అంటారు, అంటే వ్యర్థము కానిటువంటి మార్గం ఏమిటి అంటే ఆచార్యుల ద్వారా భగవంతుడిని ఆశ్రయించడమే, వారి ద్వారా మనకు ఉండేటువంటి ఆర్తిని తెలియజేయటమే మన యొక్క కర్తవ్యము, జీవుని యొక్క కర్తవ్యము అంటూ ఆళ్వార్లు ఈ భాగవతోత్తములని స్వామి సన్నిధిలోకి తన యొక్క ఆర్తిని తెలియజేయమని ఈ పక్షుల రూపంలో వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. శ్రీమతే రామానుజాయ నమః, అస్మద్ గురుభ్యో నమః. మనోషోదపిరాం అడిమే